శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కేంద్ర పరిధిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర హాస్పిటల్ సమీపంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి అక్కడి నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ అద్భుతమైన దిశ చట్టం మన ముఖ్యమంత్రి జగన్ అన్న అమలు చేస్తున్నారన్నారు. జగనన్న గోరు ముద్ద. మరి ఎక్కడ భారతదేశంలో కనీవిని ఎదుగునటువంటి అద్భుతం ఏంటంటే దిశ చట్టం. అంటే మహిళల పట్ల ఎవరు కూడా ఆసక్తి వచనాలు పలికినా, ఎటువంటి తప్పుడు చూపులు చూసినా, తప్పుడు చర్యలు చేసినా కూడా వెంట వెంటనే నేను ఉన్నాను దిశా చట్టం ద్వారా వాళ్ళని సంపూర్ణంగా వెంట వెంటనే ఎటువంటి 14 రోజుల్లోనే మొత్తం చట్టాన్ని అమలు చేసే కార్యక్రమంలో మహిళలు పూర్తిగా రక్షణ భద్రత ఇస్తూ, మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, మహిళల తాలూకా సుస్థిరమైనటువంటి మంచితనానికి ముందుగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఈ అంతా తరపించుకోవడం నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను. మొన్ననే జరిగిన బీసీ చైర్మన్ పదవులు మీరు అందరూ చూశారు. ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళలు ముందుండాలి, మహిళలు తన స్థితిగతుల్ని పెంచాలి, మహిళల ఆర్థిక స్తోమత పెంచాలి, మహిళలను ఆర్థికంగా బలపరచాలని మన జగన్ చేసిన కార్యం ఏంటంటే ప్రతి ఒక్క నామినేటెడ్ పదవిలో మహిళలను 50% ఉంచుతూ, నామినేటెడ్ వర్క్స్లో కూడా 50% ఉంచుతూ, ప్రతిదీ పురుషులతో సమానం మహిళలని అందరూ ప్రతి దగ్గర ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో రాజకీయ సభల్లో పెద్ద వేదికల్లో చర్చ కింద మిగిలిపోతుంది. కానీ జగనన్న అలా కాదు, చర్చ కాదు, చేతల్లో చూపించి